బాక్సాఫీస్ దగ్గర సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్ మొదటి రోజు అంచనాలన్నింటినీ కూడా మించిపోయి ఊహకందని ఊచకోత కొయ్యగా, రెండవ రోజు కూడా మరోసారి అంచనాలన్నింటినీ కూడా మించిపోయింది ఈ సినిమా. రెండు రోజుల్లో ఓల్డ్ వేడిగా సినిమా 35 కోట్ల రేంజుగా గ్రాస్ వసూలను అందుకునే అవకాశం ఉందని అంచనా వేయగా, సినిమా అంచనాలన్నింటినీ కూడా మించిపోయి ఏకంగా 42 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల మార్కును అందుకుని సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాలలో మీడియం రేంజ్ హీరోల పరంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డును రెండవ రోజు నమోదు చేసింది ఈ సినిమా. రెండవ రోజు 6 కోట్ల దాకా షేర్ అందుకోవచ్చు అనుకున్న సినిమా ఏకంగా 7.36 కోట్ల రేంజ్లో షేర్ మార్కును అందుకుని సంచలనం సృష్టించింది. ఓల్డ్ వేడిగా 10.81 కోట్ల రేంజ్లో షేర్ అందుకోగా 18.9 కోట్ల దాకా గ్రాస్ వసూలను ఈ సినిమా సాధించింది. దాంతో టోటల్ గా రెండు రోజుల్లో ఓల్డ్ వేడిగా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 8.32 కోట్లు, సీడెడ్లో 2 కోట్లు, వైజాగ్లో 2.15 కోట్లు, ఈస్టులో 1.13 కోట్లు, వెస్టులో 67 లక్షలు, గుంటూరులో 93 లక్షలు, కృష్ణాలో 84 లక్షలు, నెల్లూరులో 57 లక్షల దాకా షేర్ అందుకోగా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రంలో 16.61 కోట్ల దాకా షేర్ను, 25.50 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.4 కోట్లు, ఓవర్సీస్ లో 7.10 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా ఓల్డ్ వేడిగా 25.11 కోట్ల దాకా షేర్ను, 42.60 కోట్ల రేంజ్లో గ్రాస్ ను వసూలు చేసింది. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా రెండు రోజుల్లోనే ఆల్మోస్ట్ 90% వరకు బిజినెస్ ను రికవరీ చేయగా మరో 2.89 కోట్ల రేంజ్ షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మూడవ రోజు వసూళ్లతో సినిమా లాభాలలోకి ఎంటర్ అయ్యి భారీ విజయం దిశగా దూసుకుపోతుందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.